కల్పన గారు నాకు నేర్పించలేదు ఇప్పుడు నాకు మాట్లాడడం. ఆవిడ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి కదా. అక్కడ పైసలు ఉన్నాయా? ఉన్నాయా? చెప్పచ్చు. నిజంగా అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత మీ అందరి ముందుకు వస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం. 90s నుంచి అంటే 90s నేను క్షణక్షణం చేశాను. ఆ తర్వాత వరుసగా మూవీలు చేస్తూనే ఉన్నాను. కానీ యశ్వీ కృష్ణారెడ్డి గారి సినిమాకి అజ్జిరెడ్డి గారి సినిమాలో వేషం నాకు దొరకలేదు, ఆ అదృష్టం నాకు కలగలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైము ఈ మూవీలో నాకు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను సీన్ చేసినప్పుడు కానీ, డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ మా డైరెక్టర్ ముఖం ఒకసారి, మా కల్పన మేడం ముఖం ఒకసారి అట్లా చూశానంటే ఓకే ఈయన కెమెరా ఆడి కూర్చుని మీరు అసలు అని ఆయన అంటారు. మా కల్పనా మేడం రండి మీకోసమే వెయిటింగ్. మా కల్పనా మేడం అంటే నా బంగారు తల్లి ఎంత బర్చేసింది అని చెప్పి, అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత ఆనందంగా ఉంటుందంటే తను చేసిన వర్క్ ఎన్ని వందల సినిమాలన్నా చేయనివ్వండి, మళ్ళీ ఇంకొక సినిమా చేసినప్పుడు అది మాకు మళ్ళీ కొత్త క్యారెక్టరే, మళ్ళీ మేము దానికోసం చేస్తాం. వాళ్ళు అప్రిషియేషన్ ఇస్తుంటే మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది అన్నమాట. అలా ఎంతో ఎనర్జీతో ఈ సినిమా చేశాను. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో నేను ప్రీవియస్గా కూడా చాలా మూవీస్ చేశాను. ఆయన అందరితో కలిసిపోతారు. సో మేము ఏదన్నా కొంచెం చిన్న చిన్నది అటు ఇటు చూసినా కూడా ఏ అలా కాదు తక్కువ అవుతుంది ఇట్లా చెయ్యి అని చెప్పి మాకు కోఆపరేటివ్గా ఉంటారు అలా. అలాగే మా అచ్చురెడ్డి గారు, సో మా డైరెక్టర్ గారిని బ్యాలెన్స్ చేస్తూ, కల్పన మేడం గారిని బ్యాలెన్స్ చేస్తూ, మమ్మల్ని బ్యాలెన్స్ చేస్తూ షెడ్యూల్ వేసి అనుకున్న టైంకి అనుకున్నట్టు ఈ సినిమాని కంప్లీట్ చేసాం. అందరూ ఆల్రెడీ చెప్పారు ఇది అవుట్ అండ్ అవుట్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. దీంట్లో నవరసాలు ఉన్నాయి. అలాగే మా సోహిల్ తను ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసు, తను ఎంత తప్పనుందో తెలుసు. హీరోగా సెటిల్ అవ్వాలి, తనని తను నిరూపించుకోవాలి అని ఈ సినిమా మీద చాలా కష్టంతో ప్రతి డైలాగు ప్రతి యాక్షన్ డైరెక్టర్ గారితో తను కోఆర్డినేట్ చేసుకుని చేయడం. అలాగే మా హీరోయిన్ చాలా మంచి అమ్మాయి, సరదాగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. సాంగ్స్లో డ్యాన్స్ కూడా చాలా బాగా చేసే ఉన్నాను. నేను ఫైటింగ్ చూడలేదు, నాకు సాంగ్ చూపించారు డబ్బింగ్ చెప్పేటప్పుడు. సాంగ్స్ చాలా బాగుంది డ్యాన్స్ అది. ఆ హీరోయిన్ కూడా చాలా చాలా బాగా చేసిందండి. అలాగే మీనా గారు, మీనా గారి గురించి మాట్లాడడానికి మనకేముండదు. ఆవిడ ఎంత ఇన్నోసెంటో, ఆవిడకి తగ్గ క్యారెక్టరు, చక్కటి ఒక క్యారెక్టరు, ఆవిడికి డెప్త్ ఉండే క్యారెక్టరు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక రేంజ్ అయితే ఈవిడది ఇంకొక రేంజ్ క్యారెక్టరు. అలాగే నా హస్బెండ్గా సూర్య యాక్ట్ చేశాడండి, తను కూడా ఈ సినిమాలో చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. అందరూ చెప్పినప్పుడు అంటే డైరెక్టర్ గారు రాశారు, మాటలు రాశారు, కథ రాశారు, మ్యూజిక్ అన్నీ చేశారు. సో ఎలా చేశారు అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి, సోహెల్ జనరేషన్కి, నా కూతురు జనరేషన్కి, వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది యూట్యూబ్లో ప్రతి వాళ్ళకి మీకు అందరికీ తెలుసు. అక్కలు, పిన్నులు, వదులు, మామలు, అమ్మమ్మలు అందరూ వంటలు చేయడం, యూట్యూబ్లో పెట్టడం, ఓకేనా, దానికి లైక్స్ రావడం. అంటే మీకు దగ్గరగా ఉండే ఒక క్యారెక్టర్ని నన్ను ఎంచుకుని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానని మా కల్పన మేడం గారు, డైరెక్టర్ గారు ముఖం చూస్తే నాకు తెలుసు. సో చాలా సంతోషంగా ఉంది. ప్లీజ్ దయచేసి మా హీరోని, మా ఈ సినిమాని, ఈ ఎంటర్టైన్మెంట్ని మీరు విందుగా ఆరగించమని ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు. మీరు విందు ఆరగించి మమ్మల్ని బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మా కల్పన మేడం గారికి ఇంకొక 10 సినిమాలు చేసే అవకాశాన్ని మా ప్రేక్షక డెమోలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.